Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పాపం టీడీపీ మీడియాకు ఎంత కష్టం వచ్చింది. పాపం పచ్చ మీడియా. కొన్నిసార్లు అనుకుంటాం ఇంత కష్టం పగవాడికి కూడా రావద్దని. ఇప్పుడు అంతకంటే పెద్ద కష్టం పాపం టీడీపీ అనుకూల మీడియాకు వచ్చింది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు చిత్ర విచిత్ర మలుపులు తిరిగి చివరికి ఓట్ల లెక్కింపు వరకు వచ్చింది. చంద్రబాబుకు మొదటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికలంటే ఎందుకో అనుమానం. తాను అధికారంలో ఉన్నప్పుడే 2018లో జరగాల్సిన ఎన్నికలను పక్కన పెట్టారు. మరీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలు జరగాలని కోరుకుంటారా? అందుకే తన రహస్య మిత్రుడు నిమ్మగడ్డకు ఎలాంటి సంకేతాలు ఇచ్చారో తెలియదు కానీ ఎన్నికలు మాత్రం విచిత్ర విన్యాసాలతో వాయిదా పడుతూ వచ్చాయి. సరే, ఇది వైసీపీ క్యాంపు ఆరోపణ అనుకుందాం. గత ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చిన నిమ్మగడ్డ ఏకగ్రీవాల తర్వాత పరిస్థితి అనుకూలంగా లేదని తేల్చి కరోనా పేరు చెప్పి వాయిదా వేశారు. ఆ తర్వాత ప్రభుత్వం కావాలనడం, రాష్ట్ర ఎన్నికల సంఘం ముద్రణం, కోర్టులో కేసులు నడవడం డైలీ సీరియల్లా నడిచాయి. కరోనా టైంలో ఏపీలో కేసులు ఉధృతంగా రావడంతో టీడీపీ తనకు అనుకూలంగా ఉంటుందని భావించింది. మళ్లీ ఎన్నికలు పెడతానని నిమ్మగడ్డ అనడం, వద్దు వద్దు అని ప్రభుత్వం చెప్పడం, మళ్లీ కోర్టులో కేసులు. సరే, ఎన్నికలు మొదలుపెట్టారు. మొదట పరిషత్ ఎన్నికలు నిర్వహించాలనుకున్నా ఎందుకైనా మంచిదని సర్పంచులతో మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. టీడీపీకి కరువాల్చి ఓట పెట్టినట్లయింది. మొత్తం 13,097 పంచాయతీల్లో 10,382 చోట్ల వైసీపీ గెలిచింది. అంటే 82%. అయితే గుర్తులతో జరిగిన ఎన్నిక కాదు కదా. మేం గనక పార్టీ గుర్తుతో పోటీ చేస్తే అన్నంతవరకు వచ్చి ఆగిపోయారు టీడీపీ నాయకులు. అబ్బో, ఎలాగైతే పరిస్థితి బాగోలేదు. గ్రామాల్లో అంతా ఫ్యాన్ హవా ఉంది. పట్టణాల్లో పరిస్థితి తేడాగా ఉండొచ్చన్న అంచనాతో మున్సిపల్స్ నిర్వహించారు. ఎక్కడా సీన్ రివర్స్ అయింది. 11 కార్పొరేషన్లకు గాను 11 చోట్ల, 75 మున్సిపాలిటీలకు గాను 74 చోట్ల వైసీపీ గెలిచింది. మిగిలింది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. అనూహ్యంగా టిస్టు ఇచ్చిన నిమ్మగడ్డ నా పదవి కాలం ముగిసిందంటూ వెళ్లిపోయారు. మీ ఎన్నికలు మీ ఇష్టం అని చెప్పేశారు. సరే అంటూ నీలం సాహ్ని ఎన్నికలు పెట్టగానే టీడీపీ నేతలు బహిష్కరణ మంత్రం ప్రకటించారు. మేం పోటీ చేయట్లేదోహో అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. చంద్రబాబు అనుకూల మీడియా కూడా కోరస్ ఇచ్చింది. నిజానికి చాలా జిల్లాల్లో టీడీపీ ప్రచారం చేసింది. కొన్ని చోట్ల గట్టిగా తిరిగింది. మళ్లీ మ్యాటర్ కోర్టుకు వెళ్లడంతో ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. సరే, చివరికి ఎలాగైతేనే కౌంటింగ్ జరిగింది. టీడీపీకి ఎటు ఆశలు లేవు. అయితే చిక్కంతా చంద్రబాబు అనుకూల ఏబిఎన్ టీవీ 5కి వచ్చింది. ట్యాలీలో స్క్రోలింగ్లో టీడీపీ పక్కన బహిష్కరణ అని ఇచ్చేశారు. మరి సైకిల్ గుర్తుతో గెలిచిన వాళ్ళని ఎక్కడ చూపించాలన్న పెద్ద చిక్కొచ్చి పడింది. ఎక్కడైతే బహిష్కరణ అని ఇచ్చారో అదే స్క్రోలింగ్లో టీడీపీ వాళ్ళు అక్కడ గెలిచారు ఇక్కడ గెలిచారు అని కొన్ని సీట్ల పేర్లు రాసుకొచ్చారు. అటు ట్యాలీని ఇటు స్క్రోలింగ్ను బ్యాలెన్స్ చేయడం ఎంత కష్టమో పాపం పచ్చ మీడియాకు అర్థమైంది. ఇంత జరిగిన చంద్రబాబు విషయంలో మాత్రం తేడా రానియలేదు. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ విజయాలు అంటూ ఏబిఎన్లో బ్రేక్లు ట్వీట్లు వచ్చాయి. ఆసక్తితో లెక్క ఎంత అని చూసిన వారికి ఆశ్చర్యం, షాక్ రెండూ ఒకేసారి తగిలాయి. కుప్పం మండలంలో 21 స్థానాలుంటే టీడీపీ గెలిచింది 2. మొత్తం కుప్పం నియోజకవర్గంలో 62 ఎంపీటీసీలుంటే టీడీపీ గెలిచింది 3. నిజానికి టీడీపీ అయినా చంద్రబాబు అనుకూల మీడియా అయినా గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాల్సి ఉండి ఉంటే ఈ పరిస్థితి రాకపోయేది. లేని వాస్తవాలను ఉన్నట్టుగా భ్రమింపజేయడమే కాదు, దాన్ని నమ్మించడానికి ప్రయత్నించడం వల్ల ఉన్న పరువు పోగొట్టుకుంటోంది. ఒక ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పార్టీ మూసుకోవాల్సిన అవసరం లేదని గట్టిగా నమ్మి అదే విషయాన్ని నిజాయితీగా ఒప్పుకుని ఉంటే జనం స్వాగతించేవాళ్లు. ఎప్పటికైనా సమయం మించిపోలేదు. నేరుగా జనంలోకి వెళ్లి ప్రజా సమస్యలపై పనిచేస్తే 2024 కల్లా గౌరవప్రదంగా ఉండొచ్చు. దానికి బదులు నేల విడిచి ఢిల్లీలో చక్రం తిప్పుతానంటే ఇదిగో ఇలాంటి ఫలితాలే పునరావృతం కావచ్చు.